ఓపెన్ చేస్తే ఒక మీట్ షాప్ ముందు చాలా మంది జనాలు క్యూ కడతారు ఎందుకంటే ఆ షాప్లో అమ్మే మీట్ అందరికీ చాలా స్పెషల్ ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళ మోసాన్ని రుచి కూడా చూసుండ్రు అందుకే ఆ మీట్ ఎంత ఖరీదైనా మాకు అదే కావాలంటూ వెళ్ళి ఆ మీటే కొనుక్కుంటారు ఆ రుచికి మరిగి రోజు రోజుకి జనాలు రాక పెరిగి ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ అండ్ పాలిటీషియన్స్ కూడా ఆ మీట్ కోసం క్యూలో నిలబడతారు ఇలా అంతా బాగానే ఉన్న సమయంలో ఒక రోజు ఒక కస్టమర్ క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ మీట్ ఏజెంట్ ఉంది అని అడుగుతుంది దానికి ఆ మోసం అమ్మే అతను కొంచెం ఆలోచించి అది నుండి ఇంపోర్ట్ చేసిన పంది మాసం అని చెప్తాడు విషయం అలా టౌన్ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ షాప్ ఇంకా ఫేమస్ అయిపోతుంది ఒకప్పుడు తినడానికి కూడా లేని వాళ్ళు ఇప్పుడు ఆ మోసాన్ని నమ్మి చాలా రిచ్ అవడమే కాకుండా వీళ్ళ వల్ల పెద్ద పెద్ద మీట్ ఫ్యాక్టరీస్ కూడా మూతపడిపోయే రేంజ్కి ఎదుగుతారు అసలు ఈ మీట్ షాప్ ఎలా ఎందుకు ఫేమస్ అయిందంటే విన్సెంట్ ఇంకా సోఫియా అనే కాబట్టి సిటీ లో ఒక మామూలు మీట్ షాప్ నడిపిస్తుండే వాళ్ళు ముందు వాళ్ళ లైఫ్ చాలా నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తుంది లైక్ షాప్లో కస్టమర్స్ లాగా ఏగలు తోలుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా విన్సెంట్ మోసం పని చేసే వింత మసాజ్ చూసి మళ్ళీ సెకండ్ టైం వచ్చేవాళ్ళు కాదు ఇలా అసలుకే వీళ్ళకి బిజినెస్ లాగా ఒక రోజు కొంతమంది వేగన్స్ వీళ్ళ మీట్ షాప్ పైన దాడి చేయడానికి వస్తారు యాక్చువల్ గా ఈ వేగన్స్ ఎవరంటే ప్యూర్ శాకాహారులు అనమాట నాన్ వెజ్ కాదు కదా అట్లీస్ట్ వాటి నుండి వచ్చే డైరీ ప్రొడక్ట్స్ కూడా ఆహారంలోకి తీసుకోరు జంతువులను చంపడం నిషేధం అంటూ టౌన్ లో ఎక్కడ మీట్ షాప్లు లు కనబడినా వాటిని ధ్వంసం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సోఫీ పైన రక్తాన్ని పోసి అలా షాప్ ను ధ్వంసం చేసి పారిపోతూ ఉండగా విన్సెంట్ కోపం వచ్చి వాళ్ళ పైన తిరగబడతాడు కానీ వాళ్ళు విన్సెంట్ ను కూడా కొట్టేసి అక్కడి నుంచి పారిపోతారు నెక్స్ట్ డే సోఫీ విన్సెంట్ ఇద్దరు లంచ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళగా సోఫీ ఏడుస్తూ ఫ్రెండ్ తో తన బాధలను చెప్తారు చెంది ఓ పక్క బ్యాంక్ వాళ్ళకు లోన్ కట్టాలి బిజినెస్ చూస్తేనేమో గా ఉందని బాధపడుతూ ఉంటే తన ఫ్రెండ్ ముందుగా పోదార్చిన తర్వాత వెంటనే తన హస్బెండ్ గురించి గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక మీట్ షాప్ ఉంది కానీ వాళ్ళు వేల క్వాలిటీ ఏం పట్టించుకోకుండా చీప్ మాంసాన్ని కూడా డిస్కౌంట్ లో అమ్మేసి చాలా హై ప్రాఫిట్ సంపాదిస్తూ ఇప్పుడు ఇంకో రెండు మీట్ షాప్లు కూడా స్టార్ట్ చేసి ఉంటారు తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తున్న సమయంలో విన్సెంట్ ముందు రోజు షాప్ పైన జరిగిన అటాక్ గురించి చెప్తాడు అప్పుడు మార్క్ విన్సెంట్ అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ అతనికి ఒక గన్ అయితే గిఫ్ట్ గా ఇస్తాడు వేగస్ నుండి షాప్ ను కాపాడుకోవడానికి దీనికి పనికొస్తుందిలే అని చెప్తాడు తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అసలు వదిలేసి వేరే వాడిని చూసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి సోఫీ ఆలోచిస్తూ ఉండి విన్సెంట్ మాత్రం సోఫీ మాటలను అంతగా పట్టించుకోడు అప్పుడే వాళ్ళ షాప్ పైన దాడి చేసిన వేగన్స్లో ఒక అతను సైక్లింగ్ చేస్తూ కనిపించడంతో వాడికి గుణపాఠం నేర్పిద్దాం అనుకొని కార్తో ఒక డాష్ ఇస్తాడు కానీ అది కాస్త కంట్రోల్ తప్పి అతను కార్ కింద పడి చనిపోతాడు విన్సెంట్ టెన్షన్లో పోలీసులు కాల్ చేసి లొంగిపోదాం అనుకుంటాడు కానీ సోఫీ మాత్రం జైలుకెళ్లడం ఇష్టం లేక అతను ఆపేస్తుంది అప్పుడే సోఫీకి డైలీ నైట్ తను చూసే సైకో కిల్లర్ సీరియల్స్ గుర్తొస్తాయి అందులో లాగా పోలీసులకు దొరకకుండా ఉండాలంటే బాడీని పీసులు పీసులు గట్ చేసి కవర్లో మూట కట్టి సిటీలో అక్కడక్కడ పడేయాలని చెప్తుంది తన వైఫ్ క్రిమినల్ మైండ్ చూసి విన్సెంట్ షాక్ అయ్యి రోజు ఆ సైకో కిల్లర్ షో చూడడం మానేమని చెప్తాడు అయినా వేరే దారి లేక ఇంక తన వైఫ్ చేయడానికే డిసైడ్ అవుతాడు ఆ బాడీని షాప్ లోకి తీసుకెళ్లి ఏదో మటన్ కొట్టినట్టు పీసులు గా నడుపుతూ ఉంటే ఆ ప్రాసెస్ లో ఒక చెవు కింద పడుతుంది అప్పుడు విన్సెంట్ ఇంట్లో ఉండే ఒక్కొక్క ఆ చెవుని తినేస్తుంది ఈ డాక్సీని గుర్తుపెట్టుకోండి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అలా బాడీ అంతా ముక్కలు ముక్కలు చేసేసరికి చాలా టైం పడుతుంది విన్సెంట్ టైట్ అయి అదంతా మరుసటి రోజు పడేయచ్చులే అనుకుని అలానే వదిలేసి వెళ్ళి నిద్రపోతాడు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బాడీ పీస్ కనిపించవు వెతుకుతూ ఉండగా ఇంట్లో ఒక రెగ్యులర్ కస్టమర్ వచ్చి పొద్దున్న తీసుకెళ్లి మోసం చాలా బాగుందని మళ్ళీ అదే కావాలని అడుగుతుంది విన్సెంట్ కన్ఫ్యూజన్ లో సోఫీ చూస్తాడు సోఫీ అది పంది మోసం అనుకుని పొరపాటు నా కస్టమర్ కమ్మినట్టు విన్సెంట్ అర్థమవుతుంది దాంతో విన్సెంట్ భయపడి అదొద్దు ఇది చాలా బాగుంటుందని రకరకాల మీట్స్ చూపిస్తాడు కానీ కస్టమర్ వినకుండా లేదు నాకు అదే కావాలని మారం చేయడంతో సోఫీకి అసలు మోసంలో అంతలో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగి వెళ్ళి పీస్తామని చెప్తుంది తీరా తెచ్చాక దాని టేస్ట్ చూసి లొట్టలు వేసుకుంటూ మరీ తింటుంది అది జ్యూస్ కస్టమర్ కి ఇంకా ఆతృతి పెరుగుతుంది ఇంకా చేసేదేం లేక విన్సెంట్ ఆ మోసాన్ని అది ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసినా పంది మోసం అని అందుకే అది అంత రుచిగా ఉందని చెప్పి కవర్ చేస్తాడు ఇష్టం లేకపోయినా వేరే దారి లేక కస్టమర్ కి మళ్ళీ ఆ మనిషి మోసాన్ని నమ్ముతాడు అయితే కస్టమర్ వెళ్ళిపోయాక సోఫీకి అసలు విషయం చెప్పేస్తాడు కానీ సోఫీ మనిషి మోసం తినడంలో అంత వింతే ఫీల్ అవదు ఇంకా ఆ డెడ్ బాడీని దాచడం కంటే ఇలా అందరికీ అమ్మేస్తేనే పని సులువుగా అయిపోతుందని చెప్తాను సోఫీ మాటలు విని విన్సెంట్ భయపడి ఆ మోసాన్ని పడేయాలనుకుంటాడు కానీ అంతలో ఇంకో కస్టమర్ వచ్చి ఇందాక మోసం అమ్మారంట కదా నాకు అదే కావాలని పట్టుబడతాడు అలా మెల్లిగా ఇరాన్ మీట్ గురించి ఏరియాలో మంచి టాక్ వచ్చి ఇన్ అవర్స్ లోనే ఆ మీట్ మొత్తం సేల్ అయిపోయి డబ్బు బాగా సంపాదిస్తారు అదంతా చూసిన విన్సెంట్ కి ఒకసారి ఆ మీట్ టేస్ట్ చేయాలనిపించి అదే రోజు రాత్రి దాన్ని వండుకొని తింటాడు విన్సెంట్ కి కూడా ఆ రుచి బాగా నచ్చుతుంది అందులో సోఫీ అతని దగ్గరకు వచ్చి శాఖాహారు రక్తం చాలా ప్యూర్ గా ఉంటుందని అందుకే ఆ మోసం అంత రుచిగా ఉందని చెప్తుంది డబ్బు బాగా సంపాదించాలంటే ని చంపి వాళ్ళ మాంసాన్ని నమ్మితే సరిపోతుందని సలహా ఇస్తుంది కానీ విన్సెంట్ దానికి ఒప్పుకోడు మనుషులను చంపడం తప్పని సీరియల్ కిల్లర్ షోస్ చూసి బురపాటు చేసుకోకని చెప్తాడు నెక్స్ట్ డే వాళ్ళ కూతురు క్లోయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇంటికి వస్తుంది వాళ్ళు అతనికి వెజ్తో పెద్ద విందే అరేంజ్ చేస్తారు కానీ అతను వేగం అవ్వడం వల్ల నాన్ వెజ్ తిన్నని చెప్తాడు క్లోయి కూడా తన బాయ్ ఫ్రెండ్కి రెస్పెక్ట్ ఇస్తూ ఆ మాంసాన్ని తిన్నని చెప్తుంది చేసిన ప్రిపరేషన్ అంతా వృధా అవడంతో విన్సెంట్కి చిరాకు వచ్చి నువ్వు చెప్పిందే రైట్ ఈ వేగన్స్ని చంపడంలో తప్పు లేదని తన వైఫ్ చెప్పినట్టు శాఖహారులను చంపి వాళ్ళ మాంసాన్ని నమ్మాలని డిసైడ్ అవుతాడు దానికోసం వాళ్ళ రోజు రాత్రి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ కి వెళ్తారు ఆ రెస్టారెంట్ ఓనర్ బాగా బొద్దుగా ఉండడం చూసి కోస్తే ఊరికి సరిపోతాడని చెప్పి ఫస్ట్ అతన్నే టార్గెట్ చేస్తారు రెస్టారెంట్ క్లోజ్ అయ్యాక అతన్నే ఫాలో అయ్యి ఆల్మోస్ట్ చంపేయడానికి దగ్గర వరకు వెళ్తాడు కానీ భయంతో మళ్ళీ తిరిగి అనుకు వచ్చేస్తాడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవడంతో సోఫీ చాలా డిసప్పాయింట్ అయ్యి వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ కావాలి అనుకుంటుంది కట్ చేస్తే ఇద్దరు ఒక వేగన్స్ ఫెస్టివల్కి వెళ్ళి వాళ్ళు కూడా శాఖహారు లాగా వేషం వేసుకొని అలా అక్కడ ఎవరైనా బకరా దొరికితే వాళ్ళని చెబుదామని ప్లాన్ వేస్తారు అప్పుడే ఒక అతను అక్కడికి వచ్చి వాళ్ళ వర్క్ ని మెచ్చుకోవడంతో ఇంకా దొరికాడలే బక్రా అనుకొని అతను ఈవినింగ్ సపరేట్గా వచ్చి కలవమంటారు ఈవినింగ్ వాళ్ళిద్దరు అతను ఎలా చంపాలని ప్లాన్ చేస్తూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అతను వ్యాన్లో అక్కడికి వస్తాడు కానీ అతనితో పాటు ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాడు ఇంకా చేసేదేం లేక వాళ్ళు తమ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటారు ఆ వచ్చిన అతని ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక మీట్ షాప్ను ధ్వంసం చేయడానికి వెళ్తున్నామని చెప్పి సోఫీ లను కూడా వాళ్ళతో రమ్మని ఇన్వైట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే వీళ్ళకి అనవసరంగా డౌట్ వచ్చి ఎందుకులే అనుకుని వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటారు వన్స్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఆ మీట్ షాప్ వాళ్ళ ఫ్రెండ్స్ దే అని తెలుస్తుంది దాంతో సోఫీ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పిన విన్సెంట్ మాత్రం తన ఫ్రెండ్ పైన ఉన్న జలస్తో లోపలికి వెళ్ళి మొత్తం ధ్వంసం చేస్తాడు నెక్స్ట్ సీన్ లో లోబోట్స్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఎవరికి అనుమానం రాకుండా వేగన్స్ ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తుంటారు మధ్యలో ఏదో చిన్న గొడవ విన్సెంట్ చిన్న పిల్లల అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక వెయిటర్ వచ్చామతో ఫ్లెడ్ చేసి రండి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి సోఫిన్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అయితే టింగ్స్ కొంచెం రొమాంటిక్ అయ్యి అనుకోకుండా వాళ్ళిద్దరు కిష్ చేసుకుంటారు అతను శాఖాహారం తెలిసి సోఫీ కావాలనే అతను లిప్స్ కొడుకుతుంది అయ్యో అంటూ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంది గాని లోపలికి రావని చెప్పి ప్లాన్ ప్రకారం అతని ఇంట్లోకి తీసుకొస్తుంది వెంటనే విన్సెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పడంతో విన్సెంట్ ముందు అతను చంపడానికి ఒప్పుకోడు కానీ సోఫీ ఇప్పుడు కనుక నువ్వు అతను నేను అతనితో పడుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తుంది అది విని విన్సెంట్ కోపంతో కత్తిని నోడ స్టార్ట్ చేస్తాడు కానీ అప్పటికి కూడా విన్సెంట్ ఒక మనిషిని చంపాలంటే మనసు ఒప్పుకోదు అయినా సోఫీ అంత ఈజీగా వదిలిపెట్టదు కావాలని విన్సెంట్ కోపాన్ని ఇంకా పెంచడానికి అతను హాల్లో న్యూట్ గా నిలబడేలా ప్లాన్ చేస్తుంది ఇంకా ఓపికి నశించి విన్సెంట్ ఆ వెయిటర్ ని కొట్టి చంపేస్తాడు నిజంగా ఈ సీన్ మాత్రం ఈ మూవీలో బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ అయి ఉండకపోతే విన్సెంట్ తనకున్న మనస్తత్వానికి ఒక మనిషిని చంపడం ఇంపాసిబుల్ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా వాళ్ళ ను ధ్వంసం చేశారని చెప్పడంతో ఏమీ తెలియనట్టు వెళ్ళాలని ఓదారుస్తారు అప్పుడే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ విన్సెంట్ని పక్కకు పిలిచి వాళ్ళ షాప్లో అమ్మే ఆ స్పెషల్ మీట్ గురించి అడుగుతాడు విన్సెంట్ ముందు భయపడతాడు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అతనికి ఆ మోసం కావాలని అంటాడు దాంతో విన్సెంట్ రిలాక్స్ అయ్యి దాందే ఉంది వచ్చి డబ్బులు ఇచ్చి కొనుకెళ్లమని చెప్తాడు నెక్స్ట్ డే మళ్ళీ షాప్ నిండా కస్టమర్స్తో తో ఆడుతుంది ఒక గంటలోనే మోసం అంతా అమ్ముడుపోతుంది దాంతో ఇంకా వేగన్ హంటింగ్ అనేది వాళ్ళ డైలీ లైఫ్ లో భాగమైపోవాలనుకుని రోజుకో పర్సన్ ని వేటాడాలని డిసైడ్ అవుతారు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తో కొత్త కొత్త టెక్నిక్స్ వాడి ఎవరికీ దొరకకుండా వేటాడడం స్టార్ట్ చేస్తారు వారం తిరగక ముందే మీట్ రేటు కూడా పెంచి టన్నుల కొద్ది డబ్బులు సంపాదిస్తారు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ స్పెషల్ మీట్ తీసుకెళ్తారు అందరిలాగానే వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఆ మాంసం రుచి బాగా నచ్చుతుంది అయితే అప్పుడే వాళ్ళు తినే మీట్లో ఒక మెటల్ పీస్ తగలడంతో నర్స్గా పనిచేసిన స్టెఫ్ని ఆ మెటల్ పీస్ ని చూసి అది హార్ట్ కు వేసే స్టెంట్ కదా అని గుర్తుపడుతుంది కానీ అది ఇందులోకి ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాదు ఇంకా విన్సెంట్ కి మ్యాటర్ అర్థమైపోయి వాళ్ళని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అసలుకే వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండడంతో అది కాస్త మాటా మాట పెరిగి ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది ఆ గొడవలో కింద మీద పడి కొట్టేసుకుంటాడు సరిగ్గా అప్పుడే విన్సెంట్ మార్క్ చెవుని కొరికేస్తాడు కొరకడమే కాకుండా దాని ఏదో గమ్ నవ్వినట్టు నవ్వుతూ ఉండేసరికి మనకి ఇదివరకు వాళ్ళ ఇంట్లో చూసినా ఆ డాగ్ సీన్ గుర్తొస్తుంది అంటే విన్సెంట్ లో ఉన్న జంతువు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడని సింబాలిక్ గా చూపిస్తారు అయితే అతని బిహేవియర్ చూసి మార్క్ స్టెఫ్నీలు భయపడిపోతారు కానీ శ్రేయం చేసిన తర్వాత కూడా విన్సెంట్ తన శాఖాహార వేటను మళ్ళీ కంటిన్యూ చేస్తాడు బాగా ప్రాఫిట్స్ వచ్చి విడిపోయే ఆ కపుల్ కాస్త ఇప్పుడు హ్యాపీ కలిసిపోతారు అయితే ఒక రోజు ఇద్దరు వేగన్స్ ఫెస్టివల్ లో ఉన్నప్పుడు అక్కడ బొద్దుగా ఉన్న ఒక చిన్న పిల్లాని చూసి విన్సెంట్ కు నోరు అవుతుంది మళ్ళీ వెంటనే రియాలిటీలోకి వచ్చి చ నేనేంటి ఇలా తయారయ్యాను మరి చిన్న పిల్ల అని చెప్పి గిల్ట్ ఫీల్ అవుతాడు ఇంకా అక్కడే ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమని తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే వాళ్ళ కూతురు క్లోయి తన వేగన్ బాయ్ ఫ్రెండ్తో అక్కడ ఎదురవుతుంది మీట్ షాప్ ఉన్న వాళ్ళు వేగన్స్ ఫెస్టివల్ కి ఏంటా అని క్లోయి బాయ్ ఫ్రెండ్ కి విందగా అనిపిస్తుంది టౌన్ లో కనిపించకుండా పోతున్న వేగన్స్ ని మీట్ షాప్ వాళ్ళే చంపేస్తూ ఉండొచ్చని వాళ్ళ పైన అరిచి అండి వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడే పక్కన ఇదివరకు వీళ్ళతో పాటు మీట్ షాప్ ను ధ్వంసం చేసిన పర్సన్ కి వీళ్ళు వేగన్స్ కాదు మోసం కొట్టు నడిపేవాళ్ళని అసలు విషయం తెలిసిపోతుంది సోఫీ బయటకు వచ్చాక ఒక చెబ్బీగా ఉన్న ఒంటర్ మహిళను చూసి తనెవరో మనకి పర్ఫెక్ట్ గా సరిపోయేలా ఉందని అంటుంది లోపల జరిగిన ఆ గొడవ ఎఫెక్ట్ వల్ల విన్సెంట్ కూడా కోపాన్ని ఆపుకోలేక ఆ లేడీని చంపేస్తాడు ఇంకా అదే రోజు రాత్రి విన్సెంట్ షాప్ లో మోసం కొడుతూ ఉండగా ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడకి వస్తాడు విన్సెంట్ భయపడుతూనే డోర్ ఓపెన్ చేస్తాడు ఆ ఆఫీసర్ లోపలికి వచ్చి సిటీలో మిస్ అవుతున్న వేగన్స్ గురించి చెప్పి దానికి కారణం మీట్ షాప్ వల్ల అయి ఉండొచ్చు అని అనుమానంగా చెప్తాడు ఇంతలో షాప్ లో ఉండే కుక్క ఆ లేడీ చేయిన్ పట్టుకుని తిరుగుతూ ఉండేసరికి విన్సెంట్ ఆ జ్యూస్ కంగారు పడి గట్టిగా అరిచి కుక్కను లావులు పంపించేస్తాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ రావడంతో విన్సెంట్ ఇప్పుడు అతనికి హెల్త్ బాగాలేదులే అని కన్విన్స్ చేసి ఆఫీసర్ అక్కడి నుంచి పంపించేస్తాడు అలా పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే విన్సెంట్ కి ఎందుకో వాళ్ళు దొరికిపోతారేమో అని భయం స్టార్ట్ అవుతుంది కానీ సోఫీ అలా ఏం జరగదులే అంటూ అసలు బాడీస్ దొరికితేనే కదా ప్రాబ్లం మనం అదే బాడీస్ ని కట్ చేసి ఆనవాళ్ళు లేకుండా అమ్మేస్తాం సో మనం దొరకడానికి ఛాన్సే లేదులే అంటుంది అప్పుడే మళ్ళీ ఆ డోర్ అవుతుంది వెళ్ళి చూస్తే కూతురు బాయ్ ఫ్రెండ్ నేను జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చి ఉంటాడు కానీ సోఫీ అతని మాటల్లో పెట్టి వెళ్ళి కత్తి తీసుకురామని విన్సెంట్ సైకి చేస్తుంది కానీ విన్సెంట్ కి తన కూతురిని బాధపడే విషయం లేక వెంటనే అతని ఇంట్లో పంపించేస్తాడు వదిలేస్తే ఇదిలాగే చాలా దూరం వెళ్ళిపోతుంది అనుకోండి ఇక్కడతో ఇదంతా ఆపేద్దంటాడు నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేయగానే మేకపైన ఎటువంటి స్పెషల్ మీట్ ని అమ్మట్లేదని చెప్పేస్తాడు దాంతో కస్టమర్స్ డిసపాయింట్ వెళ్ళిపోతారు అదంతా చూస్తున్న సోఫీ కనీసం తను అడగకుండా డెసిషన్ ఎలా తీసుకుంటామని విన్సెంట్తో దాంతో విన్సెంట్ ఇప్పుడు దీంతో గొడవ ఎందుకులే లేనుకొని సైలెంట్ గా కుక్కను తీసుకొని బయట వాకింగ్ వెళ్తాడు అదే సమయంలో వీళ్ళు ఇదివరకు మోసం చేసిన వేగన్స్ గ్రూప్ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసిపోయి వీళ్ళ షాపును ధ్వంసం చేయడానికి వస్తారు ఒంటరిగా ఉన్న సోఫీ వాళ్ళని ఎదిరించలేకపోతుంది చాలాసేపు తర్వాత విన్సెంట్ షాప్ కి వచ్చేసరికి షాప్ బయట ఉన్న వ్యాన్ ని చూసి కంగారు పడి లోపల పరిగెడతాడు అయితే అప్పటికే సోఫీని చంపబోతూ ఉండగా ఆ చూసిన విన్సెంట్ కి లోపల మృగం మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళీ ఒకసారిగా పాత మనిషిలా మారి ఆ కోపంలో ఇద్దరు వేగన్స్ నేచేస్తాడు ఆ మిగిలి ఉన్న వేగాన్ని సోఫీ తన స్టైల్లో చంపి చివరిలో తను కూడా బోనీ చేస్తుంది మూవీ ఎండింగ్ లో విన్సెంట్ సోఫీల గురించి నేరాలు గోరాలు అనే తన ఫేవరెట్ షోలో టెలికాస్ట్ చేస్తారు ఇద్దరు కలిసి థర్టీ మర్డర్స్ దాకా చేశారని పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు అయితే వీళ్ళు ఎలా పట్టుబడ్డారనేగా మీ డౌట్ ఇదివరకు విన్సెంట్ మార్క్ చెవిని షూయింగంలా ఇంగంలా ఉంటాడు కదా కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అది చూస్తే వీళ్ళ మీద డౌట్ వస్తుంది అలాగే మార్క్ కి కూడా డౌట్ వచ్చి ఓ రోజు వీళ్ళ షాప్ లో ఆమె మోసాన్ని తెప్పించుకొని ల్యాబ్కి పంపిస్తాడు ఇంకా అంతే అది మనిషి మోసం అని కన్ఫర్మ్ అవడం పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడం అన్ని చక్కగా జరిగిపోతాయి ఫైనల్ చేసిన తప్పులు నొప్పుకోవడంతో కోర్టు వాళ్ళకి జీవిత ఖైదీలు విధిస్తుంది ఇంత చేశారు కదా ఏమైనా గిల్ట్ ఫీల్ అవుతున్నారా అని అడిగితే విన్సెంట్ కొంచెం ఫీల్ అవుతున్నట్టే ఫేస్ పెడతాడు కానీ సోఫీ మాత్రం ఏంటి దీనికి కూడా ఫీల్ అవుతారా అన్నట్టు రియాక్షన్ ఇస్తుంది